హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మిగిలినటువంటి పచ్చి కొబ్బరితో టేస్టీగా ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లోకి 3 టీ స్పూన్ల పెసరపప్పును తీసుకోవాలి. ఇలా పెసరపప్పును వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది బాగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో పెసరపప్పుని ఉపయోగించడం వలన ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని కాసేపు చల్లారనిచ్చి ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత ఇందులోకి కాస్తంత నీళ్లు పోసుకొని బాగా గ్రైండ్ చేయాలి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్పై మరొక ప్యాన్ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని ఇందులోకి పోసుకోవాలి. అదే మిక్సర్ జార్లోకి కాస్తంత నీళ్లను పోసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీరు మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా నీళ్లు మొత్తం పూర్తిగా ఇంకిపోయి ఈ కొబ్బరి అనేది కాస్త దగ్గర పడేంత వరకు ఇదే విధంగా కలుపుకోవాలి. ఇలా నీళ్లు మొత్తం పూర్తిగా ఇంకిపోయిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని తురుముకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం పచ్చి కొబ్బరి తురుముని 1 కప్పు కనుక తీసుకున్నట్లయితే బెల్లాన్ని కూడా 1 కప్పు వరకు తీసుకోవాలి. తురుముకొని యాడ్ చేసుకోవడం వలన రెసిపీ అనేది చాలా త్వరగా తయారైపోతుంది. బెల్లాన్ని ఇందులోకి వేసుకున్న తర్వాత ఇది పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మనం ఈ రెసిపీని లో ఫ్లేమ్లో పెట్టుకుని తయారు చేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఇదే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మంచి సువాసన కోసం 1 పావు టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడిని వేసుకోవడం వలన ఈ రెసిపీ అనేది మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాలకుల పొడిని వేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ ఇంకాస్త టేస్టీగా ఉండడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవడం వలన ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం పండుగలప్పుడు దేవునికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, అవి చాలా వరకు మిగిలిపోతూ ఉంటుంది. వాటితో చట్నీస్ కానీ కర్రీలను కానీ తయారు చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉండేటువంటి ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వలన బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయి ఈ పచ్చి కొబ్బరితో పాటు బాగా కలిసిపోతుంది. అలాగే ఇది రంగు కూడా బాగా మారుతుంది. ఈ సమయంలోనే స్టవ్ని ఆపేసుకుని మనం 1 బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవచ్చు. లేదా దీనిని మనం పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత 1 నెయ్యి రాసుకునేటువంటి 1 ప్లేట్లోకి కానీ టిన్నులోకి కానీ దీన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా సమానంగా చేసుకోవాలి. ఇలా సమానంగా చేసుకున్న తర్వాత ఇది పీసెస్గా కట్ చేసుకోవడం కోసం దీనిని ఫ్రీజర్లో పెట్టుకుని బాగా సెట్ అయ్యేంత వరకు ఉంచాలి. మనకి ఇది సెట్ అవ్వడానికి కనీసం 4 గంటల సమయం అనేది పడుతుంది. ఇలా ఫ్రీజర్ నుంచి బయటికి తీసుకుని దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మనకి ఇది పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. ఈ విధంగా మీకు నచ్చినటువంటి షేప్లో పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్గా కట్ చేసుకుని దీనిపైన డ్రై ఫ్రూట్స్తో కనుక సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయేటువంటి ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.